అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితి యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. చిన్న అడ్రస్ కన్ఫ్యూజన్ ఉన్నా వెంటనే మన స్మార్ట్ ఫోన్ తీసి సరాసరి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తాం. ముఖ్యంగా తెలియని ప్రదేశానికి వెళ్తున్నామంటే తప్పకుండా మ్యాప్స్ అవసరం పడుతుంది. అలానే కేరళ టూర్కు వెళ్ళిన మన హైదరాబాదీలు కూడా అక్కడి గైడ్ కన్నా ఎక్కువగా గూగుల్ మ్యాప్స్ను నమ్ముకున్నారు. కట్ చేస్తే ఏం జరిగిందో మీరే చూడండి. అదన్నమాట సంగతి. గూగుల్ మ్యాప్స్ను నమ్ముకుని ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకున్నారు మన వాళ్ళు. కేరళ టూర్కి వెళ్ళిన మన హైదరాబాదీలు గూగుల్ మ్యాప్ చూపెట్టిన రూట్లో ప్రయాణిస్తుండగా వారి కారు నీటిలో కొట్టుకుపోయింది. పూర్తిగా కారు మునిగిపోయింది. కారులో ఉన్నవారు సేఫ్గా బయటకు వచ్చారు, కానీ గూగుల్ మ్యాప్స్ ఇంత పని చేస్తుందనుకోలేదంటున్నారు. హైదరాబాద్కు చెందిన కొందరు కేరళ టూర్ ప్లాన్ వేసుకున్నారు. ఈ మధ్య కేరళలో వర్షాలు బాగా కురవడంతో అక్కడక్కడ నీరు నిలిచిపోయి ఉంటుంది. ఈ క్రమంలో మన పర్యాటకులు గైడ్ను తీసుకోకుండా గూగుల్ మ్యాప్స్ను నమ్ముకున్నారు. మున్నార్ నుంచి అలప్పూజకు కారులో ప్రయాణిస్తుండగా రూట్ సరిగ్గా తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్స్ సాయం తీసుకున్నారు. ఫోన్లో రూట్ ఎలా చెప్తే అలా కారును టర్న్ చేశారు. ఇంతలోనే వారి కారు వారికి తెలియకుండానే నీటిలోకి వెళ్ళిపోయింది. తెల్లవారుజాము కావడంతో రోడ్డు సరిగ్గా కనిపించలేదు. దీంతో కారు కురుప్పం తర సమీపంలో నీటిలో మునిగిపోయింది. అటుగా వెళ్తున్న వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి కారులో ఉన్న ఒకరిని బయటకు తీశారు. ఆ డోర్ ద్వారా మిగతా వారు కూడా బయటపడ్డారు. అమ్మయ్యా, భూమి మీద నూకలున్నాయి దేవుడా అని ఊపిరి పీల్చుకున్నారు. కాసేపటికి పోలీస్ పెట్రోలింగ్ యూనిట్తో పాటు స్థానికులు రంగంలోకి దిగి నీళ్లలో మునిగిపోయిన కారును కూడా తాళ్ల సాయంతో బయటకు తీశారు. రాత్రి వర్షం పడుతుందన్నారు, కానీ ఇంతలా వర్షపు నీరు ఆగి ఉందని తెలియదు. మేము తక్కువ స్పీడ్తోనే ఉన్నాం. మేము డ్రైవ్ చేసేటప్పుడు నీరు కూడా తక్కువగానే ఉంది, కానీ సడన్గా ఎప్పుడు పెరిగిందో తెలియదు అని చెప్పారు పర్యాటకులు. గూగుల్ మ్యాప్స్ను నమ్ముకుని గుడ్డిగా ప్రయాణం చేయటం వల్లే ఇలా జరిగిందని వారు అన్నారు. ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డందుకు సంతోషం అని తెలిపారు. గూగుల్ మ్యాప్స్ చాలా హెల్ప్ఫుల్, కానీ ఒక్కోసారి ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. వాటికి ఏం చేయలేం. గూగుల్కు ఎక్కడ నీరు నిలిచి ఉంది అనేది తెలియదు. రూట్ తప్పుగా చూపిస్తే అప్పుడు తిప్పలు తప్పవు. కానీ ఇలాంటి పరిస్థితిలో డ్రైవింగ్ చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు నెటిజన్లు. మరి ఈ ఘటనలో గూగుల్ మ్యాప్స్ తప్పంటారా, డ్రైవింగ్ చేసే వాళ్ళది తప్పంటారా? మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.